అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ నేర్పిన కళ. మన అమ్మ నేర్పిన కళలో టైలరింగ్కి సంబంధించిన చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. మీరు గమనించినట్టయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్, బ్లౌజ్ స్టిచ్చింగ్, అలాగే పట్టు లంగా జాకెట్లు, మోడర్న్ మిద్దీస్, ఫ్రాక్స్, లంగోటీలు, కుల్లాలు, అలాగే ప్రిన్స్ కటింగ్ బ్లౌజెస్ ఎలా కుట్టాలి, బోట్ నెక్ బ్లౌజెస్ ఎలా కుట్టాలి, ఇలా చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. సో ఈరోజు ఇలా నా కోసం నేను స్టిచ్ చేసుకున్న మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది కూడా పోస్ట్ చేస్తున్నాను. సో ఇది మీకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని పోస్ట్ చేస్తున్నాను. వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ డిజైన్స్ కోసం అమ్మ నేర్పిన కళను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటని క్లిక్ చేసి ప్లీజ్ నా ఛానల్ డెవలప్మెంట్కి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇది వెనకాల నెక్. ఈ వెనకాల నెక్ కాస్త సింపుల్గా ఇచ్చాను, హ్యాండ్స్ కాస్త హెవీగా ఇచ్చాను. ఎల్బో హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్కి డిజైన్ కాస్త ఎక్కువగా ఇచ్చాను, వెనకాల నెక్ మాత్రం సింపుల్గా తీసుకున్నాను. ఇక్కడ రిఫరెన్స్ కోసం మీకు నేను పోస్ట్ చూపిస్తాను, అందుకే అది ఇంకా స్టిచ్ చేయలేదు. హ్యాండ్స్ కూడా చూడండి, ఈ చేతులు నేను కొంచెం హెవీగా ఇచ్చుకున్నాను, ఎల్బో హ్యాండ్స్ వరకు ఇచ్చుకున్నాను. సో డిజైన్ అనేది ఇలా ఉంటుంది. నేను చూపిస్తాను ఎలా పోసాను, ఏ మెటీరియల్ వాడి పోసాను అది కూడా చూపిస్తాను. సో ఇది హ్యాండ్స్ డిజైన్. రిఫరెన్స్ కోసం ముందు కాస్త ఉంచాను చూసారా, అది నేను పోస్ట్ చూపిస్తాను. దానికోసం నేను గ్రీన్ కలర్, ఈ సైజ్ ఇవి చమ్కీలు, అలాగే పెద్ద పూసలు, సిల్క్ దారాలు, గోల్డ్ అలాగే గ్రీన్ తీసుకున్నాను, బెల్లం పూసలు, జర్దోషి, పైపింగ్ థ్రెడ్ ఈ పైపింగ్ థ్రెడ్ని మనం దీనిపై నుంచి పెట్టుకోవాలి, అలాగే కాస్త పెద్ద పూసలు, 14.5 mm మగ్గం సూది, అలాగే నార్మల్ సూది కూడా తీసుకున్నాను. సో నేను చేసే వర్క్లో నార్మల్ సూదితో చేసినవి ఉన్నాయి, మగ్గం వర్క్ సూదితో చేసినవి కూడా ఉన్నాయి. సో వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి. ఫస్ట్ ఇక్కడ ఈ గ్లూ గమ్ముని చూసారా, ఇలా దీనిపైనుంచి స్ట్రేట్గా ఇలా పెట్టుకుంటున్నాను. మార్కింగ్ ఆల్రెడీ పెట్టేసుకున్నాను కాబట్టి దానిపై నుంచి వెళ్ళి పెట్టేస్తున్నాను. సో కావాల్సినంత తీసుకొని గమ్ పై నుంచి వెళ్ళి పైపింగ్ థ్రెడ్ని అటాచ్ చేస్తున్నాను. కరెక్ట్గా అప్లై చేయండి, అటు ఇటు వెళ్ళనివ్వకుండా, ఎందుకంటే దీనిపై నుంచేలే మనం పూసలు గుచ్చుకోవాలి. ఈ పూసలు గుచ్చుకోవడానికి నేను నార్మల్ సూదే వాడుతున్నాను, మగ్గం వర్క్ సూది వాడట్లేదు. సో కింది నుంచి తీసి 5-5 పూసలు దీనికి ఎక్కించుకొని క్రాస్లో స్టిచ్ ఇస్తున్నాను. స్ట్రేట్గా ఇవ్వకండి, 5 పూసలు ఎక్కించిన తరువాత స్టిచ్ మాత్రం క్రాస్గానే ఇవ్వాలి. ఎందుకు క్రాస్గా ఇవ్వాలి అంటే లుక్ అనేది చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. మీరు అలాగే స్ట్రేట్గా ఇచ్చారంటే నార్మల్గా ఉంటుందండి. నేను అలా ట్రై చేశాను, ఆ లుక్ నాకు నచ్చలేదు, అందుకనే నేను చెప్తున్నాను క్రాస్గా స్టిచ్ ఇవ్వండి. ఇలా క్రాస్గా స్టిచ్ ఇస్తే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లుక్ చూడండి, చాలా అంటే చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది, చాలా లుక్ కూడా చాలా బాగుంటుంది. ఈ బెల్లం పూసలే అయినా చాలా బాగుంటుంది. నేను ఇదే బెల్లం పూసలు ఇప్పుడు ఇది కూర్చాను కదా సూదికి దారం కుట్టి, ఇలా ఇది నేను వెనకాల గళ్ళకు వేసుకున్నాను, హ్యాండ్స్కి కూడా వేశాను, అలాగే ముందుకు కూడా సేమ్ అలాగే ఉండాలి కాబట్టి 5-5 పూసలు ఎక్కించి, పూసలు ఎక్కాలి అంటే సూది మాత్రం సన్నగా ఉండాలి. సన్నగా ఉన్న సూది తీసుకోండి, దానికి 2 వరుసల సిల్క్ దారం పెట్టి కింద ముడి వేసి సూది పైకి తీసి 5-5 పూసలు ఎక్కించాను. ఎక్కిస్తున్నప్పుడు చూసారా క్రాస్గా ఎక్కిస్తున్నాను. సో మీరు కూడా క్రాస్గా ఎక్కించండి. ఇలా మొత్తం వేసుకోవాలి, కొంచెం టైం టేకింగ్, కానీ లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా వేసాక మీరే అనుకుంటారు ఏంటి లుక్ ఇంత బాగుంటుంది, ఇంత బాగుంది అని మీరే అనుకుంటారు. సో ఇలా వేసేసుకున్నారు కదా, కంటిన్యూ చేయండి. మొత్తం పైపింగ్ థ్రెడ్ పై నుంచి వెళ్ళి కుట్టు మాత్రం వంకరగా ఇవ్వండి, స్ట్రేట్గా మాత్రం అస్సలు ఇవ్వకండి. చూసారా వంకరగా ఇస్తే లుక్ అనేది ఎంత బాగుందో, స్ట్రేట్గా ఇస్తే ఇలాంటి లుక్ మనకు ఉండదు. వంకరగానే ఇవ్వండి, ఇలా వంకరగానే ఇచ్చుకుంటూ 5-5 పూసలు ఎక్కించుకుంటూ కుట్టేసేయండి. ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత ఫాస్ట్గానే ఎక్కేయగలుగుతాము. సో 5 పూసలు కుచ్చి లుక్ అనేది చాలా బాగుంటుంది. వంకరగా వేయండి, ఎంత బాగుంది చూసారా. సో ఇలా వంకరగానే 5 పూసలు కుచ్చి కింది వరకు అనేసి పక్క నుంచి వంకరగా ఇవ్వండి స్టిచ్ మాత్రం. ఓకే, ఇలా. సో ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీని పక్క నుంచి నేను చైన్ స్టిచ్ ఇచ్చుకున్నాను. గోల్డ్ కలర్ అలాగే గ్రీన్ కలర్లో
చైన్ స్టిచెస్ ఇచ్చాను. సో చైన్ స్టిచ్ వచ్చిన వాళ్ళకు పర్లేదు, వాళ్ళకు ప్రాక్టీస్ ఉంటే ఈజీగా అయిపోతుంది. నేను కూడా కొంచెం చూపించాను, మీకు అర్థమవుతుందని అనుకుంటాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే చైన్ స్టిచ్ ఎలా చేసుకోవాలి, ముడి ఎలా వేసుకోవాలి చైన్ స్టిచ్కి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇదైతే చూడండి, డిజైన్ అయితే చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో చూసారా నేను ఎంత క్రాస్లో కుచ్చుతున్నానో, ఇలా కుచ్చితేనే మనకు లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో స్ట్రేట్గా ఇవ్వకండి, క్రాస్గా ఇవ్వండి. సో ఆ స్టిచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇలా ముడి వేసుకుంటున్నాను చైన్ స్టిచ్ కోసమని. ముడి వేసుకొని మనకి దారం ఉంది కదా బింగిరి, అది కిందికి వేసేస్తున్నాను. కిందికి వేసేసి 14.5 mm సూది తీసుకున్నాను. సో ఈ సూది డైరెక్షన్ ముందు కొన డైరెక్షన్ అపోజిట్గా ఉండాలండి. మన 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 డైరెక్షన్లో ఉండకూడదు, అపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. సో అపోజిట్ డైరెక్షన్లో ఉంచి కిందికి కుచ్చి దానికి దారాన్ని అంటించి పైకి లాగాలి. సో పైకి లాగిన తర్వాత మర్చిపోకండి, ఎప్పుడు సూది కొన అనేది మన 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 సైడ్ ఉండకూడదు, మనకు ముందు అపోజిట్ సైడ్లోనే ఉండాలి. పైకి దారం తీసిన తర్వాత కొంచెం తిప్పి మళ్ళీ ముందుకు అనేసేయాలి. కుచ్చి దారాన్ని అందించి పైకి తీసి సూదిని కాస్త తిప్పి మళ్ళీ ఇంకోటి కుచ్చాలి. సో మొత్తానికైతే సూది డైరెక్షన్ మాత్రం మన సైడ్ మాత్రం అస్సలు ఉండకూడదు, మనకు అపోజిట్ సైడ్స్లోనే ఆ ముంగట కొన అనేది మనకు అపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. కింద నుంచి ఇలా ఇలా అందించాలి కింది నుంచి. ఇది ప్రాసెస్ చూసారా. అందించిన తర్వాత చూడండి, కాస్త తిప్పుతున్నాను నేను. అందించిన తర్వాత తిప్పి దాన్ని కిందికి మళ్ళీ కుచ్చుతున్నాను. సో ఇది ప్రాసెస్. ఒకసారి నేను ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తాను యాక్చువల్గా ఇది ఎలా కుట్టాలి అనేది. మీరు గమనించినట్టయితే పూసలకు చాలా దగ్గరగా అంటిస్తున్నాను ఈ స్టిచ్ అనేది, పూసలకు చాలా దగ్గరగా కుడుతున్నాను చైన్ స్టిచ్ అనేది. ఎందుకు అంటే స్టిఫ్గా ఉంటాయి పూసలు అనేది ఇలా కుట్టేస్తే, అందుకని పూసలకి చాలా దగ్గరగా కుడుతున్నాను ఈ చైన్ స్టిచ్ అనేది. సో ఒకటి అయిపోయిన చైన్ స్టిచ్ తర్వాత పక్క నుంచి ఇంకోటి కూడా పోస్తున్నాను సేమ్ గ్రీన్ కలర్తోనే. లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, ప్రొఫెషనల్గా కూడా కనిపిస్తుంది. ఏదో మనం మగ్గం బయట డిజైన్ చేసుకున్న వాళ్ళే పోసారా అన్నంతగా బాగుంటుంది. సో మనకు వచ్చిన దాంట్లోనే లుక్ నీట్గా కనిపించేలాగా ఉన్న దాంట్లో ఇలా నీట్గా కుట్టేసుకోవచ్చు. సో ముడి కూడా కొంచెం కష్టమే అండి మగ్గం వర్క్లో, అది నేను ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తాను. చూడండి ఇక్కడ ముందు ఉంటాయి కదా రెండు, ఒకటి తీసుకొని కొంచెం తిప్పి కింది నుంచి దారాన్ని గుంజాలి. ఇది అలవాటు ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఒక 1000 mandam గ్యాప్లో ఇలా మార్కింగ్స్ పెట్టుకున్నాను. 1000 mandam గ్యాప్, వీటి మధ్యలో 2000 గ్యాప్ తీసుకున్నాను. సో ఇలా తీసేసుకొని వీటికి చెంకిస్ అటాచ్ చేసుకుంటాను, అది కూడా చూపిస్తాను. స్టోన్స్ తీసుకున్నానండి నేను, మన ముత్యాల స్టోన్స్ ఉంటాయి చూసారా, అది తీసుకున్నాను. ఇక్కడ అటాచ్ పెట్టేస్తున్నాను ఇంకా. సో గమ్ము మంచిగానే పెట్టేసుకోండి, ఎందుకంటే దీనికి స్టిచ్చింగ్ అనేది ఏం చేయట్లేదు నేను. సో గమ్ము కాస్త కరెక్ట్గా పెట్టామనుకో ఆగుతాయి అలాగే. సో ప్రతిదానికి ఇలా పెట్టుకున్న తర్వాత చూసారా, మధ్యలో నుంచి రెండు పూసల మధ్యలో నుంచి అలా పెట్టుకున్నాను. కింద సైడ్స్కి రెండు, కింద పైన సైడ్స్కి రెండు. ఆ రెండు అనేది పూసల మధ్యలో నుంచి పెట్టుకున్నాను, గ్రీన్ది అనేది వాటి మధ్యలో ఇస్తున్నాను. అలా మధ్యలో పెట్టేసుకొని కింద ఒకటి పైన ఒకటి, ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది చూడండి. ఒకటి మాత్రం ఏది పోయకుండా చూసారా, ఇది ఇక్కడ వరకు చూపించాను మీకు, పూసలు అటాచ్ చేసుకొని గ్రీన్ కలర్వి వాటి మధ్యలో కింద ఒకటి మీద ఒకటి. నెక్స్ట్ గ్రీన్ కలర్ దానిపై నుంచి పూస గుచ్చుకుంటున్నాను. ఈ పెద్ద సైజు పూస ఉంటుంది చూసారా, ఈ పూస గుచ్చుకుంటున్నాను. సో ఇది నేను 4 పూసలు గుచ్చుకుంటాను, ఇక్కడ ఒకటి కింద ఒకటి ఇటు సైడ్ రెండు. సో ఇలా 4 పూసలు సూదితో ఎక్కించుకోండి. బెల్లం పూసల కన్నా కాస్త పెద్దగా ఉన్నాయి ఇవి చూసారా. ఇక్కడ నేను బెల్లం పూసలు 5 కుచ్చుకున్నాను చూసారా, అవి క్రాస్గా కుచ్చే వాళ్ళకి వాటి లుక్ ఎంత బాగుందో చూసారా. మీరు స్ట్రెయిట్గా మాత్రం అస్సలు కుచ్చకండి, క్రాస్గా కుచ్చితేనే ఇలాంటి లుక్ అనేది వస్తుంది. ఈ పెద్ద పూసలు సూదితో 4 కుచ్చుకుంటున్నానండి ఇలా. ఇలా 4 కుచ్చిన తర్వాత నెక్స్ట్ గోల్డ్ కలర్వి మనకు లీఫ్ షేప్లో ఆకు షేప్లో చెంకిస్ ఉన్నాయి చూసారా, అవి అటాచ్ చేసేస్తాను. చూడండి గమ్ పెడుతున్నాను, ఇలా పెట్టేసి వీటికి అటాచ్ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను.
ఈ లీఫ్ షేప్లో ఉన్నాయి చూసారా, ఈ బిట్స్ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇవన్నీ పెట్టేసిన తర్వాత దీని చుట్టూరా జరదోసి ఇస్తాను. సో జరదోసి వర్క్ వేసేటప్పుడు జరదోసిని గట్టిగా లాగకండి, జరదోసిని గట్టిగా లాగారనుకో పాడైపోతుంది. సో జరదోసి హ్యాండిల్ చేసేటప్పుడు చాలా మెల్లిగా హ్యాండిల్ చేయాలి. సో ఇక్కడ నేను మధ్యలో ముత్యాల టైప్లో తీసుకున్నాను చూసారా, దాని చుట్టూ గ్రీన్ కలర్లో చైన్ స్టిచ్ ఇచ్చాను, అలాగే గోల్డ్ కలర్ దాంతో కూడా చైన్ స్టిచ్ ఇస్తున్నాను. మళ్ళీ చైన్ స్టిచ్ ఇచ్చేటప్పుడు కూడా నేను చైన్ స్టిచ్ అనేది దగ్గర దగ్గరగా ఇచ్చాను, దూరం ఇవ్వకుండా. వీటి మధ్యలో కూడా గ్యాప్స్ ఉన్నాయి చూసారా, ఆ గ్యాప్స్లో కూడా టూ డాట్స్లా పెట్టుకుంటున్నాను, పూసలకు స్ట్రైట్గా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టేసి అక్కడ కూడా గ్రీన్ కలర్ స్టోన్ అంటించేసి దాని చుట్టూ గ్రీన్ అలాగే గోల్డ్తో చైన్ స్టిచ్ ఇస్తున్నాను. ఇంతే, ఈజీగానే ఉంది కదా, చాలా ఈజీగా ఉంటుంది. చూసే వాళ్ళకి మాత్రం చాలా గ్రాండ్ లుక్ అనిపిస్తుంది. ఇది జర్దోసి కూడా ఎలా స్టిచ్ చేసుకుంటున్నాను చూపిస్తున్నాను. నేను కట్ చేసుకోవట్లేదండి, దీన్నే తిప్పుకుంటూ సూదితో కుట్టుకుంటున్నాను. కట్ చేసుకున్నా వేస్ట్ అయిపోతుంది. సో చెప్పినట్టుగా ఈ జర్దోసిని మాత్రం కాస్త నెమ్మదిగా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే అది చాలా డెలికేట్గా ఉంటుంది, సాగిపోతుంది తొందరగా. సో మీరు కుట్టుకుంటున్నప్పుడు మాత్రం జరదోసిని కొంచెం డెలికేట్గా ఉంటుంది కాబట్టి మంచిగా హ్యాండిల్ చేయండి, గట్టిగా లాగకండి. గట్టిగా లాగారనుకో అది వైర్ లాగా ఉంటుంది కాబట్టి సాగిపోతుంది. సో నెమ్మదిగా చూస్తూ కుట్టేసుకోండి ఇలా. సో నేను మొత్తం ఇక్కడ చెంకీస్ ఉన్నాయి చూసారా, ఆ లీఫ్ షేప్వి, అలాగే పూసలు గుచ్చాను కదా, ఆ పూసల చుట్టూ గ్రీన్ పూస చుట్టూ, సో మొత్తం రౌండ్గా తిప్పుకుంటూ కుచ్చేసానండి. అర్థమైందనుకుంటా కాన్సెప్ట్ ఎలా గుచ్చేసానో. ఇంకా హ్యాండ్స్ కూడా నేను ఇక్కడ మన పైపింగ్ థ్రెడ్ పెట్టి ఐదైదు పూసలు పెట్టి కూర్చాను చూసారా, హ్యాండ్స్కి అది మూడు జాగల్లో కూర్చానండి, అలా మూడు ప్లేసెస్లో కింద కూర్చాను, మధ్యలో కూడా కూర్చాను. సో నేను హ్యాండ్స్ పోర్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అక్కడ క్లియర్గా చూపిస్తాను. చూసారు ఇక్కడ జరదోసిని చాలా సాఫ్ట్గా పట్టుకున్నాను, లాగట్లేదు. లాగాను అనుకో జరదోసి వైర్ టైప్లో ఉంటుంది కాబట్టి సాగుతుంది. సో దాన్ని మీరు పట్టుకున్నప్పుడు చాలా డెలికేట్గా పట్టుకోండి, మెల్లిమెల్లిగా తిప్పుతూ సూదితో ఇలా కుట్లిచ్చుకోండి. దీనిపైన కూర్చుంటే ఒక 5 డేస్లో మనకు కంప్లీట్గా అయిపోతుందండి. లుక్ కూడా బాగుంటుంది, బయట అంత కాస్ట్ పెట్టి ఇచ్చే బదులు వాళ్ళు కూడా ఇలాగే కుడతారు కాబట్టి. చూసారా నీట్గా కొంచెం లైట్గా మగ్గం వర్క్ నేర్చుకున్నా కానీ సూదితో కొంచెం మగ్గం వర్క్తో ఇలా మనం హాయిగా కుట్టించుకోవచ్చు. మీకు ఈ డిజైన్ నచ్చి నేను చెప్పే ప్రాసెస్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినా కానీ మీకు నచ్చితే తప్పకుండా కమెంట్ సెక్షన్లో మాత్రం పెట్టండి, మీకు ఎలా అనిపించింది, మీకు ఈ డిజైన్ నచ్చిందో అది కూడా పెట్టండి. ఇంకా ఇదే కాకుండా ఇంకేమైనా చూస్తే అది కూడా పెడితే నేను స్టిచ్ చేస్తాను. చూసారా ఇక్కడ నేను 5-5 పూసలు కుచ్చుకున్నాను చెప్పాను చూసారా, కింద కుచ్చుకున్నాను, ఇక్కడ ఇక్కడ, సో 3 ప్లేసెస్లో కుచ్చుకున్నాను. కింద కాస్త స్ట్రేట్గా ఇవ్వకుండా ఇలా ఇలా కుట్టుకున్నాను. నెక్స్ట్ ఇలా లైన్స్ గీసేసుకొని, లైన్స్ ఎలా కుట్టుకున్నానంటే మధ్యలో చైన్ స్టిచ్ పక్కన బెల్ల పూసలతోని చైన్ స్టిచ్తో బెల్ల పిల్ల పూసలు కుచ్చుకున్నానండి, ఎందుకంటే మంచిగా హెవీగా కనిపిస్తుంది, లుక్ కూడా బాగుంటుంది. సో మధ్యలో ఇలా పింక్ కలర్ పెట్టుకున్నాను, ముత్యాలు బాల్ పూస, పక్కనే గ్రీన్ది డైమండ్ పూస, లాస్ట్ కొనాలో చూసారా జర్దోసి అండి వంకరగా కుచ్చుకున్నాను, తర్వాత గ్రీన్ పూసలు కుచ్చి దాని చుట్టూ చైన్ స్టిచ్ ఇచ్చాను. దీనిపైనుంచి గ్రీన్ కలర్ పెట్టేసి లైస్ ఇచ్చేసాను. పైనుంచి ఇలా ఒక మామిడి బిందె తీసుకున్నాను, మామిడి బిందె మాత్రం హైలైట్ అండి, చాలా అంటే నీట్గా వచ్చింది. దానికి కూడా సైడ్స్లో గోల్డ్ కలర్ గ్రీన్ కలర్తో చైన్ స్టిచ్ ఇచ్చాను, మధ్యలో ఇక్కడ చైన్ స్టిచ్ ఇచ్చాను, జిగ్జాగ్గా స్టిచ్చెస్ కూడా ఇచ్చాను. సో గ్రీన్ కలర్తో చైన్ స్టిచ్ దగ్గర దగ్గరగా ఇచ్చుకున్నాను, జిగ్జాగ్గా కూడా ఇచ్చుకున్నాను. ఈ ఫ్లవర్స్ కోసం వాడింది కూడా జర్దోసియే, ఆ పూసల స్టిచెస్ ఇలా ఇచ్చేసి ఫ్లవర్స్ పెట్టుకొని ఆకులకి సిల్క్ మన గ్రీన్ సిల్క్తోని సూత్తో కుచ్చుకున్నానండి థ్రెడ్ అనేది. చూసారా జర్దోసి చిన్న చిన్నగా కట్ చేసుకొని క్రాస్ క్రాస్గా కుచ్చేసుకున్నాను. దీని పక్కన కూడా సేమ్ చైన్ స్టిచ్ ఇచ్చాను, గోల్డ్ అలాగే గ్రీన్ మొత్తం. సో ఇలా అలా ఇవ్వడం వల్లనే అక్కడ మనకు ఇది చాలా అట్రాక్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా 2 ఏళ్ళ గ్యాప్తో
మనం గల్ల కుట్టుకున్నాం కదా అంత హెవీగా ఇవ్వకుండా సింపుల్గా ఇచ్చాను అంతే. ఇది అర్థమైంది కదా. సో మళ్ళీ పైనుంచి ఏం చేశాను, జిగ్జాగ్ మనకు ఇది క్రాస్గా ఈ స్టిచ్ని చూసారా, చైన్ వర్క్ దగ్గర దగ్గరగా ఇలా క్రాస్ క్రాస్గా ఇచ్చేసుకున్నాను. ఇది షో ఇది పైనకి మనకు షోల్డర్ దగ్గర వచ్చేస్తుంది, కొంచెమే వచ్చేస్తుంది కాబట్టి అలా కొంచెమే ఇచ్చేసుకున్నాను. సో ఇది ఫైనల్ లుక్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది డిజైన్ అనేది, గళ్ళ మాత్రం ఇంకా ఈజీగా అయిపోతుంది, లుక్ కూడా చూసే వాళ్ళకు చాలా అంటే